నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను భద్రాచలంలో ఉన్నటువంటి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గర ఉన్నానండి. ఎంతమంది భక్తులు, ఒక రకంగా చెప్పాలంటే ఒక వీడియో ఎప్పుడైతే మేము చూపించామో అప్పటి నుంచి వచ్చి స్వామిని దర్శించుకోవటం, ముడుపులు కట్టడం, వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పడం, వాళ్ళు ఇంకొంతమందికి చెప్పడం, అలాగే స్వామి మహిమ అలా అలా వ్యాపించిందని చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకించి ప్రతి నెల విశేషంగా పూజలు జరుగుతుంటాయి, ప్రతిరోజు ఇవ్వ పూజలు ఉండనే ఉంటాయి. అయితే ఎన్నో మార్పులు కూడా జరిగాయి. ఇక్కడ చాలామంది భక్తులు వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ విశేషాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎంత బాగున్నారు స్వామి, చాలా అందంగా. నిజమే, ఎప్పుడు ఏదో ఒక ప్రత్యేకం కనపడుతూనే ఉంటుంది. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒక మార్పు జరుగుతుంది స్వామికి. ఈసారి ఇంకొంచెం సింహాచలం ఇవన్నీ కదండి. అంటే ఇక్కడ స్వామివారు ఫస్ట్ ఏమో ఒక మండపంలో ఉండేటువంటి వారు. ఒక భక్తుడు స్వామివారికి ఇక్కడ ప్రత్యేకంగా, స్వామి అంటే రాజాది రాజులాగా ఉండాలి అని ప్రత్యేకంగా ఒక సింహాసనాన్ని తయారు చేశారు భక్తులందరూ. ఆ తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ఆ మకర తోరణం వచ్చినప్పటికీ నల్గొండ జిల్లాలో ఒక భక్తుడు ఒక గరుడ పంచమి నాడు స్వామివారిని దర్శించుకొని హోమంలో కూర్చొని వెళ్ళారు. ఆయనకు ఉన్నటువంటి సంకల్పము సుమారు ఒక 15-20 రోజుల లోపల నెరవేరింది అని చెప్పి స్వామివారికి ఒక మకర తోరణం తయారు చేయించి పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఉండేటువంటి సింహాసనం ఏమో వాళ్ళ పిల్లలు ఆ వీసా కోసం ప్రయత్నం చేసి అమెరికాకు వెళ్ళేటువంటి క్రమంలో 2-3 సార్లు వీసా ఇబ్బంది అయింది. స్వామివారు దర్శించుకొని వెళ్ళగానే అది అయిపోయింది అని చెప్పి వెంటనే ఈ యొక్క మకర తోరణము, తర్వాత ఇది ఈ సింహాసనాన్ని తయారు చేసి ఇచ్చారు. అలా అంటే భగవంతుడికి వాళ్ళు యొక్క వినవించేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో చాలా అనతి కాలంలోనే తీరుతున్నాయి అనేటువంటిది. దాంతో చాలా మంది ఇక్కడ పెరిగి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఏదో కైంకర్యం చేస్తున్నారు. అంటే అన్నదానానికో, గో సంరక్షణ కావచ్చు, వాళ్ళ వారి శక్తి అనుసారంగా ఏదైనా ఒకటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకంగా ముడుపు ఎలా కట్టాలండి, అసలు ఎలా రావాలండి అని అడుగు. అంటే మనం సాధారణంగా ఉదయం ప్రారంభం 7 గంటలకు సుప్రభాత సేవ అయిన తర్వాత నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా వచ్చేటువంటి క్రమంలో ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ముడుపు కట్టడానికి అవకాశం ఉంది. సాయంత్రం మళ్ళీ 4:30 నుంచి రాత్రి 8 గంటల దాకా. ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఏమవుతుంది, మంగళవారం ఏమో స్వామివారి ఆవిర్భావం జరిగినటువంటి రోజు అని చెప్పి మనం ఆనాడు విశేషంగా స్వామివారికి అభిషేకం ఉంటుంది. అయిన తర్వాత ముడుపులు కట్టుకునేటువంటి వాళ్ళ సంఖ్య ప్రతి మంగళవారం పెరుగుతూనే ఉంది. అంటే ముడుపు కట్టుకునేటువంటిది చాలా సులభం. ఫస్ట్ ఒకటి మనం అంటే భగవంతుడికి ఒక పూర్ణ ఫలాన్ని, అంటే కొబ్బరికాయని ఒక జాకెట్ పీస్ లో పెట్టి 108 రూపాయలు అందులో పెట్టి ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో వారు సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం చెప్పించిన తర్వాత ఆ ముడుపును పట్టుకొని ఇక్కడ గోవుకి సాలగ్రామానికి ప్రదక్షిణ చేయడం, ఇది ఇక్కడ ఉండేటువంటి విశేషం అమ్మ. అంటే గోవుకి సాలగ్రామానికి ఏకకాలంలో ఎప్పుడైతే మనం ప్రదక్షిణ చేస్తామో మన దగ్గర ఉండేటువంటి గ్రహ ప్రభావాలు తొలగిపోతాయి ఖచ్చితంగా. సంకల్పాలు నెరవేరడానికి మొట్టమొదటి అడుగు అక్కడ పడిపోతుంది. రెండవది ఆ ముడుపు ఏదైతే ఉందో అది స్వామివారి దగ్గర ఉండడం, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ కొబ్బరికాయ ముడుపుని అమావాస్య నాడు ఇక్కడ ప్రతి అమావాస్య అత్యద్భుతంగా విశేషమైనటువంటి హోమం చేస్తాం. మహాలక్ష్మి హోమం, సుదర్శన హోమం, నారసింహ హోమం, ఈ మూడు హోమాలను కూడా మనం నిర్వహిస్తాం. అందులో ఉండేటువంటి కొబ్బరికాయని ఆ హోమంలో వేస్తారు, పూర్ణావతిలో కొబ్బరికాయలన్నీ కూడా అందులో వాడడం జరుగుతుంది. అప్పుడు ఆ ముడుపు కట్టినటువంటి వాడికి రెండవ అనుగ్రహం వస్తుంది. ఫస్ట్ అంటే అగ్ని ఆరాధన చేసినటువంటి పుణ్యం వస్తుంది. మూడవది అందులో ఉంచేటువంటి 108 రూపాయలు మనం అందులో ఉంచుతాం కదా, ఆ 108 రూపాయలని 54 రూపాయలు గోవు యొక్క సంరక్షణ కోసం, 54 రూపాయలు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి నిత్యం అన్నప్రసాదంలో కావచ్చు, అక్కడ ఉండేటువంటి నిత్య ప్రసాద కైంకర్యంలో అది వాడటం జరుగుతుందమ్మా. అంటే ఒక ముడుపు కడితే స్వామికి గోమాతకు ప్రదక్షిణ చేసినటువంటి ఫలం ఒకటి, పూర్ణ ఫలాన్ని సమర్పించినటువంటి ఫలం ఒకటి, అగ్ని ఆరాధన చేసినటువంటి ఫలం ఒకటి, అన్నప్రసాదాన్ని గో సంరక్షణకు వాడేటువంటి దాంట్లో వాడేటువంటి ఫలం. అంటే ఇన్ని అనుగ్రహం ద్వారా మన సంకల్పాలు చాలా అనతి కాలంలో నెరవేరడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా. అది అందుకే చెప్తూ ఉంటారు నార్మల్గా, ఎవరికి వచ్చినా కూడా మేము వెళ్ళామండి, కోరిక వెంటనే తీరింది అని చెప్పి అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఒక్కొక్కటి జరుగుతాయి. అవునమ్మా. అంటే సాధారణంగా ముడుపు కట్టినటువంటి చాలా మంది అంటే వారి పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకు అంటే తొందరగా తీరిందని. ఇప్పుడు 2 రోజుల క్రితం మా దగ్గరికి బెంగళూరు నుంచి ఒక దంపతులు వచ్చారు. వారి సంతానం కోసం ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఉన్నారు. హాస్పిటల్స్ కావచ్చు అన్ని తిరిగి అలసిపోయి ఉన్నారు. వారు తిరిగి అలసిపోయి ఆ క్రమంలో ఎవరో ఇదే సుమన్ టీవీ ద్వారా వీడియో చూసి వచ్చి ముడుపు కట్టుకొని వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి సుమారు 9 సంవత్సరాల తర్వాత సంతానం నిలబడిందమ్మ. ఆమె ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడికి వెళ్తే దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది వ్యాప్తి అనేటువంటిది జరుగుతూనే ఉందమ్మా. అది అలా
ఇదే అడగబోయాను నేను. వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు కదా, ఇలాగా వారికి మరి సౌకర్యాలు కానీ వీటి విషయం? వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వివిధ దేశాల నుంచి. అమావాస్య హోమం అనేటువంటిది ప్రతి అమావాస్య రోజు ఇక్కడ జరిగేటువంటి హోమంలో అమెరికా నుంచి కావచ్చు, ఇలా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య, అంటే వచ్చి ముందే అంటే పలానా అమావాస్య రోజు మేము వద్దామని ఆర్టిజన్ తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది పిల్లలు అమావాస్య రోజు ముందు రోజు రాత్రి ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి అమావాస్య హోమంలో ఉండి స్వామివారి రక్ష కోసం వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతున్నాము. అంటే ఆర్టిజన్ తో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య బయట దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడికి వచ్చి అంటే వెంటనే తీరుతుంది అని కాదు, ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామివారి సన్నిధిలో ఉండి వెళ్తే వాళ్ళ పిల్లల్లో చాలా మారుతుంది, వాళ్ళ యొక్క ప్రభావాలు మారుతున్నాయని చెప్పి ఒకరిద్దరికి జరిగితే అది యొక్క ప్రభావం పెరిగి పెరిగి ఈ మధ్యకాలంలో ఏ అమావాస్య ఉన్నా కూడా ముందు రోజు రాత్రి ఈ ప్రాంతం అంతా నిండిపోతుంది నిద్ర చేయడానికి. అలా చాలా మంది వస్తున్నారు, అంటే వివిధ రాష్ట్రాలు కాదు వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది. ఇక్కడ ఉండేటువంటి భగవంతుడికి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకొని పిలుస్తున్నాడు, అంటే విశాల దేవుడు, సంతానం ఇచ్చేటువంటి దేవుడు. అంటే ఆంధ్ర ప్రాంతంలో మీకు భీమవరం ఈ ప్రాంతాల నుంచి ఈ మధ్యకాలంలో చాలా మంది రైతులు అంటే చేపలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసుకునేటువంటి చాలా మంది, అంటే చేపల చెరువులు వేసిన రొయ్యల చెరువులు వేసినటువంటి ఇలాంటివి చాలా మంది విపరీతంగా అంటే లక్షల కోట్లాది రూపాయలు నష్టపోయి ఉండేటువంటి చాలా మంది ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు రాజులు ఎవరో ఇక్కడికి వచ్చి వాళ్ళు ముడుపు కట్టుకొని వెళ్ళారు. అప్పటిదాకా సుమారు ఒక 4-5 సార్లు చేపలు పట్టినప్పుడు కూడా వాళ్ళు చాలా దారుణంగా నష్టపోయారు అని చెప్పి రాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి వెళ్ళారు. ఇక్కడ ఉండేటువంటి ఈ మట్టిని తీర్థాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ దానిలో వేయడం, ఆ వేయడం ద్వారా చాలా రకాలైనటువంటి మార్పు జరిగింది. వాళ్ళకు ఉండేటువంటి అప్పుల్లో కొంచెం క్లియర్ అయ్యాయి, మరుసటిసారి పట్టినప్పుడు వాళ్ళకు లాభం వచ్చింది అని చెప్పి ఆ ప్రాంతం నుంచి చాలా మంది స్వామివారి సన్నిధికి వస్తున్నారు. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎవరిని ఎలా ఏ సమయంలో తీసుకొని వస్తున్నాడో తెలియకోకుండానే, అంటే సంతానానికి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, బయట దేశాలకు వెళ్ళేటువంటి వారి సంఖ్య కావచ్చు, ఇలా అంటే వివిధ రకాలైనటువంటివి ఆర్థిక ఇబ్బందులు, సంతానము ఇలాంటి వాటి వల్ల ప్రభావాన్ని భగవంతుడు చాలా అనతి కాలంలోనే వారి సంకల్పాలని కూడా నెరవేరుస్తున్నాడు అమ్మా. అది గురుగారు మంగళవారం అంటే విశేషంగా అభిషేకాలు ఇవి జరుగుతాయి, అలాగే ఇప్పుడు చెప్పారు అమావాస్యకి హోమాలు అవి నిర్వహిస్తారని, ఇంకా విశేషంగా జరిగేటువంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి నెలలో వచ్చేటువంటి దాంట్లో మంగళవారం అమావాస్య పౌర్ణమి తిథులలో చాలా అత్యద్భుతంగా జరుగుతుందమ్మా. పౌర్ణమి తిథి కూడా చాలా విశేషంగా సాయంత్రం ధన్వంతరి కుంభ ఆరాధన చేసి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యర్థాన్ని ఇవ్వడం అనేటువంటిది మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రదోష కాలం ప్రతి 15 రోజులకు ఒకసారి త్రయోదశి సాయంత్రం ఉన్నప్పుడు స్వామివారి సన్నిధికి ప్రదక్షిణ చేసేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. అంటే 32 చేసేటువంటి వాళ్ళు, నృసింహ బీజాక్షరాల సంఖ్య 32 అమ్మా, 32 చేసేటువంటి వాళ్ళు 32 చేస్తుంటారు. అంత శక్తి లేదు మాకు ఇబ్బంది అనుకునేటువంటి వాళ్ళు 9 ప్రదక్షిణ ఖచ్చితంగా చేస్తారమ్మా. అది ఇక్కడ జరిగేటువంటిది. అందులో ఇప్పుడు వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి కార్తీక మాసంలో స్వాతి నక్షత్రం నాడు నృసింహ స్వామివారు సాలగ్రామ ఆవిర్భావ ఉత్సవం అని మనం చేస్తాం. ఇక్కడ చాలా విశేషంగా అంటే 27 రోజుల పాటు ఎలా అయితే కార్తీక మాసంలో 30 రోజులు విశేషమైనటువంటి పూజలు చేస్తున్నాము, అందులో నవంబర్ 28వ తారీఖు త్రయోదశి స్వాతి నక్షత్రం నాడు ప్రత్యేకంగా స్వామివారి యొక్క ఆవిర్భావ ఉత్సవం మనం చేస్తాం ఇక్కడ. అంటే స్వామివారి రంగాచార్య స్వామివారికి ఆ సమయంలో ఈ యొక్క సాలగ్రామాన్ని ఇచ్చారు అని చెప్పి మనం ఆనాడు విశేషంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నాం. చాలా అత్యద్భుతంగా హోమాలు, స్వామివారికి విశేషమైనటువంటి అలంకారాలు, స్వామివారికి అన్నప్రసాదాలు కావచ్చు, ఇలా వివిధ రకాలైనటువంటి సేవల్ని మనం చేస్తున్నాం. ఏ తారీఖున వచ్చిందండి? నవంబర్ 28వ తారీఖు వచ్చిందమ్మా, కార్తీక మాసంలో బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం నాడు చాలా అత్యద్భుతమైనటువంటి విశేష ఉత్సవం ఆవిర్భావ ఉత్సవం చేస్తారమ్మ. నవంబర్ 28. అవును. ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారండి? అమావాస్య అనేటువంటిది వేల సంఖ్యలో వస్తున్నారమ్మా. నార్మల్ గా మంగళవారమే వందలాది వేలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటాం. అంటే ఉదయం నుంచి రాత్రి దాకా కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు భక్తులు. ఎక్కడ కూడా అంటే ఖాళీగా మీరు చూస్తున్నారు కదా, ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి లేదా వస్తూనే ఉన్నారు భక్తులు. ముడుపులు కట్టేటువంటి వాళ్ళు కడుతున్నారు, ప్రదక్షిణ చేసే వాళ్ళు, తీర్థ ప్రసాదాలు తీసుకునేటువంటి వాళ్ళు చాలా మంది. అదే విధంగా ఆది వ్యాధులతోటి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కామన్ గా కొంచెం నిదానంగా అయినా సాయంత్ర కాలంలో అయినా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య. మంగళవారం అమావాస్య అయితే కొన్ని వేల మంది అమ్మ. అమావాస్య పర్వదినం నాడైతే హోమం ప్రారంభం అయితే పూర్తి అయ్యే లోపల ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అవును, ప్రతినిత్యం కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అన్నప్రసాదం ఉంటుందమ్మా. ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొంతమంది, రాములు వారి సన్నిధికి వచ్చేటువంటి వాళ్ళ భక్తులు కొంతమంది 500 నుంచి 1000 మంది మధ్యలో ఉంటుంటారు అమ్మా. ఒక్కొక్కసారి శని ఆదివారాలు అయితే, మంగళవారం కానీ శని ఆదివారాలు అయితే ఒక్కొక్కసారి 1000-1500 మంది భక్తులు ఉంటారు. అది కాకుండా మనం సుమారు రోజుకు 25 కిలోల ప్రసాదాన్ని చేస్తారు ప్రతినిత్యం స్వామివారికి బాలభోగం.
25 కిలోల ప్రసాదం అంటే సుమారు కొని 1000 మంది దాకా ఆ ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వాళ్ళం అంటే ఆ భోజనం వరకు ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ముడుపు కట్టి ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఉదయం సాయం ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి అన్న ముందుగానే ఫోన్ చేయాలంటారా ఏదైనా స్వామికి కంకరియంలో పాల్గొనాలి అంటే మన నృసింహ సేవావాని కలవృక్ష సాలగ్రామ ఆశ్రమానికి సంబంధించినటువంటి నంబర్లు ఉంటాయి కదా వాటికి సంప్రదిస్తే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు అభిషేకంలో పాల్గొనాలా లేదా పుష్పార్చనలో పాల్గొనాలా స్వామివారికి హోమంలో పాల్గొనాలా అనేటువంటిది వాళ్ళు చెప్తే ఆ డీటెయిల్స్ అనేటువంటిది నమోదు చేసుకుంటారు ప్రత్యక్షంగా ఆ సమయానికి వచ్చినా కూడా ముందు వచ్చి కూర్చోవచ్చు అన్నదానానికి ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళు ఎలా అండి నృసింహ సేవావాహిని ట్రస్ట్ అకౌంట్ కి జమ చేస్తే అన్నదానానికి వాడతారు అంటే వాళ్ళ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు చాలా మంది సంకల్పాలు నెరవేరిన తర్వాత అమావాస్య రోజు అన్నదానానికి ఇవ్వడం లేదా మంగళవారం రోజు అన్నదానానికి ఇవ్వడము స్వామివారికి వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజు ఇలా కార్యక్రమాలు ఖచ్చితంగా చాలా మంది చేస్తున్నారమ్మా అంటే తద్వారానే మనం ఇంకా ఎక్కువ మందికి అన్నప్రసాదాన్ని అందించడానికి అవకాశం ఉంటుందమ్మా అది ఈ విధంగా ఎవరైనా కావాలంటే తప్పకుండా అంటే చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ కైంకర్యం చేస్తేనే ఇంకొంతమంది భక్తులకి ఈ యొక్క ప్రసాదాన్ని అందివ్వడానికి కూడా అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు స్వామివారి మహిమ ఇంకా చాలా మంది భక్తులకి తెలియాలండి అదే మా కోరిక కూడా ఎందుకంటే ముందుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం అయితే వచ్చింది చాలా మంది భక్తులకి వాళ్ళు ఇంకొక మీరు అన్నట్టుగా వాళ్ళు ఒకరికొకరు అలా చెప్పటం కానీ స్వామి మహిమ తెలుసుకోవటం కానీ వాళ్ళ బాధలు తగ్గి అనారోగ్యాలు తగ్గి రావటం కానీ ఇదంతా గొప్ప విషయాలు అంతా స్వామి మహిమే స్వయంగా ఆయన ఇచ్చినటువంటి సాలగ్రామం కదా అందుకే ఆ మహిమ కనబడుతుంటుంది మీరు ఇలాగే కార్యక్రమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి తప్పకుండా అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు క్షేమంగా ఉండడానికి మా వంతు ఏదైతే కార్యక్రమం ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కూడా అందులో ఉండేటువంటి దాంట్లో ఇంకా అంటే సవరణ లేవన్నా కూడా చేసుకుంటూ భక్తులకు భగవంతుని దగ్గరగా చేర్చాలి అనేటువంటిది మా సంకల్పం అంటే గడప గడపకు నారసింహుడి అనుగ్రహం వెళ్ళిపోవాలి ఇది మా సంకల్పం నమస్కారం విన్నారు కదా కల్పవృక్ష సాలగ్రామ నారసింహస్వామి అండి స్వామి మహిమ ఇప్పుడు నేను ఏదో మాటల్లో ఇలా చెప్పటం కాదు కానీ మీరు వచ్చి చూడాలంతే అదొకటే చెప్పగలను ఎంతమంది భక్తులు వస్తున్నారో వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమాలు జరుగుతాయో కాస్త వివరించారు కాబట్టి మీరు ముందుగానే పేరు గోత్రం నమోదు చేయించుకోండి లేకుంటే మీరు రండి మీరు వచ్చి పూజల్లో పాల్గొనవచ్చు అది పిల్లలకి జరిగిన ఏమైనా సమస్యలు ఉంటాయి కదా ఆటిజం ఈ రోజుల్లో బాగా చూస్తున్నాం అలాంటి వాళ్ళైతే వచ్చి ఇక్కడ హోమం కూడా నిర్వహించుకున్నారు ఇక్కడ నిద్ర చేయడానికి కూడా అవకాశం ఉంటుంది స్వామి సన్నిధిలో ఒకసారి నిద్రించడం అంటే అది మామూలు విషయం కాదు కదా ఈ అవకాశాలు అందరూ సద్వినియోగపరచుకోండి ఎక్కడి నుంచైనా రావచ్చు అడ్రస్ చాలా క్లియర్ గా ఇస్తాను రామాలయంకి ఏదైతే భద్రాద్రి రామయ్య ఆలయం ఉందో అక్కడి నుంచి 100 మీటర్ల దూరం అంతేనండి ఎవరు అడిగినా చెప్తారు గో గోవింద కల్పవృక్ష నారసింహసాల గ్రామ ఆశ్రమం ఎక్కడంటే మీకు అక్కడ గేట్ దగ్గర వచ్చి దిగబెడతారనమాట అంత అందరికీ బాగా పరిచయం అయిపోయింది సో మీరు కూడా వచ్చి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.